మోకలులు కార్యాలు చేశారు. నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. అపోస్తలుల కార్యాలు నువ్వు చేయాలి, ఆ దేవుని కార్యాలు పగలైన రాత్రైనా ఆ దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యములు. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ తరఫున రాయగఢ డిస్ట్రిక్ట్లో జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు నేర్పించిన బైబిల్ విద్య బోధన ద్వారా క్రీస్తు మొదటి శతాబ్దంలో ఏ విధమైన సేవా పరిచయ కార్యక్రమం జరిగించారో అదే విధమైన పరిచయం జరిగించాలని, ప్రపంచం మొత్తంగా జరిపించాలన్న ఒక దృక్పథంతో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సంస్థను నిర్మించి ఇలా అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఆ పనిలో భాగంగా మేము కూడా రాయగఢ డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ సంస్థ తరఫు నుండి ఇక్కడ వృద్ధాశ్రమంలో మేము అన్నదాన కార్యక్రమం, పండ్లదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. ఇందుకు జరిగించడానికి ముఖ్య కారణం క్రీస్తు నేర్పిన ప్రేమ, క్రీస్తు నేర్పిన ఎదుటివారి పట్ల చూపించవలసిన ప్రేమ తాత్పర్యం. దీన్ని పురస్కరించుకొని మేము ఈ కార్యక్రమం జరిగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించడానికి ఇక్కడ కూడి ఉన్న ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అందరూ సభ్యులందరూ కూడా సహకరించారు. అందుకు ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరిగించిన
దేవత దేవుని కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా ఈరోజు ఈ మహాకార్యక్రమానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే జయశరి గారు. మరి ఆయన స్థాపించినటువంటి ఈ నినాదంలో క్రైస్తవ ప్రపంచానికి వాక్యం నేర్పించడమే కాకుండా సమాజానికి పరిచర్య ఎలా నేర్పించారనేది ఆయన నుంచే ప్రారంభించబడింది. ఆయన చూపించినటువంటి ఈ బాటలో నిజంగా ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ రాయగఢ్ డిస్ట్రిక్ట్ కమిటీ ఈ కార్యక్రమం జరిగించడానికి నిజంగా ఒక గొప్ప కారణం అని చెప్పుకోవాలి. అలాగే ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా డిస్ట్రిక్ట్ కమిటీ పిల్లలందరూ సహకరించారు. ఈ కార్యక్రమం జరగడానికి మా కమిటీ గారు ఒరిస్సా సిబిటీ ప్రిన్సిపల్ గారు మాకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడ్డారు. వారికి కూడా మా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ఇంతటితో కాకుండా ఈ కార్యక్రమంలో నిజంగా ఇలాంటి ఒక అనాథాశ్రమాలు కానీ లేకపోతే వృద్ధాశ్రమాలు కానీ అంగవైకల్యం ఉన్నటువంటి వారికి కానీ భవిష్యత్తులో అనేకులకి ఇంకా యేసుక్రీస్తు నామంలో తెలియచేయడానికి ఇలాంటి కార్యక్రమం జరిగించడానికి నిజంగా దేవుడు అందరూ కూడా దేవుడు మమ్మల్ని అందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా జయశాల గారికి మన కన్న తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సంస్థ శక్తి అనే ఈ యొక్క వృద్ధాప్యమైనటువంటి సంస్థ, ఈ సంస్థ వారు కూడా మాకు ఈ కార్యక్రమం చేయడానికి చాలా మంచిగా ప్రోత్సహించారండి. వారికి కూడా మా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు. సరే.